అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దు. సమాజంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, ఎక్కువ మంది బలహీన వర్గాల వారే, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు. అంగన్వాడీల ఆయాల సేవలను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట. వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలి. అంగన్వాడీలకు న్యాయం చేసింది, చేయబోయేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచింది తెలంగాణ సర్కార్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వండగా నిలిచిందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అంగన్వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించారు. 65 ఏళ్ల వయసు దాటిన వారికి సర్వీస్ బెనిఫిట్స్ కింద అంగన్వాడీ టీచర్లకు 100,000 రూపాయలు, సహాయకులకు 50,000. పదవీ విరమణ అనంతరం అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు ఆసరా పెన్షన్. త్వరలో ఏర్పాటు కానున్న పీఆర్సీలో సముచిత లబ్ధి జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వెంటనే విధుల్లోకి చేరండి. ఏవైనా సమస్యలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సాధించుకుందామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్వాడీలకు వండగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యుడు శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మెపై మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో చర్చించారు. కొన్ని యూనియన్లు ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించడంతో అంగన్వాడీలు సమ్మెబాట పట్టారని, వాస్తవాలను గ్రహించిన వెంటనే సమ్మె విరమించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంగన్వాడీలకు సేవలను గుర్తించి వారికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, అందుకు ఇటీవల విడుదల చేసిన జీవోలే ఉదాహరణలని మంత్రి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు అన్ని రకాలుగా ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని మంత్రి మరోసారి గుర్తు చేశారు. అంగన్వాడీల సమ్మెతో సమాజంలో ఎక్కువగా ఉన్న బలహీన వర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే సమ్మె విరమించాలన్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమ్మె మాటలు సమస్యలు పరిష్కారం కావని, వినతి పత్రం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పలు అంగన్వాడీలు ఇప్పటికే పలుమార్లు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అంగన్వాడీలకు వండగా నిలిచారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచింది తెలంగాణ సర్కార్ అన్నారు. గత పాలకుల హయాంలో వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేశారన్నారు. సీఎం కేసీఆర్ 3 పర్యాయాలు వేతనాలను పెంచారని, ప్రస్తుతం మెయిన్ అంగన్వాడీ టీచర్లకు నెలకు 13,650, మినీ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు 7,600 రూపాయల వరకు రాష్ట్ర సర్కార్ వేతనాలను పెంచిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కనీసం అంగన్వాడీలను ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు 11,500 రూపాయలు, కర్ణాటకలో 9,500, కేరళలో 6,500, మధ్యప్రదేశ్లో 11,500, మహారాష్ట్రలో 6,500, గుజరాత్లో 7,800 రూపాయలు, రాజస్థాన్లో 6,230, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 8,250 రూపాయలు మాత్రమే ఇస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు 50 సంవత్సరాలలోపు వారికి 2 లక్షల జీవిత బీమా, 50 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మరణిస్తే మట్టి ఖర్చు నిమిత్తం టీచర్లకు 20,000, ఆయాలకు 10,000 అందిస్తున్నామని తెలియజేశారు. అంగన్వాడీల పనిభారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల వద్దకు అన్ని పోషకాహార వస్తువులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల యొక్క అద్దెను కూడా పెంచడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 నుండి 2,000 వరకు పెంచుతామని, పట్టణాల్లో 4,000 నుండి 6,000, మెట్రోపాలిటన్ సిటీలో 6,000 నుండి 8,000 రాష్ట్ర ప్రభుత్వం అద్దెను చెల్లిస్తుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10%గా ఉండేది. మోదీ సర్కార్ ఆ వాటాను 60 నుంచి 40% మార్చింది.
అది కూడా సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60% ఉండాలి. కానీ అంగన్వాడీ టీచర్ల వేతనాలు 19%, సహాయకుల వేతనాలు 17% మాత్రమే కేంద్రం ఇస్తున్నది. మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల వేతనాలు 2014లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 1500 ఉంటే నేడు 10950లు పెంచిందని, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30% పీఆర్సీ కూడా వర్తింపజేస్తుందని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీల గౌరవ వేతనాలు ప్రతి నెల 14 తారీఖున వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఉద్యోగం విరమణ వయసు 65 సంవత్సరాలు చేస్తూ అంగన్వాడీ టీచర్స్ కు 1 లక్ష రూపాయలు, ఆయాలకు 50,000 మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలోని 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 కోట్ల ఖర్చును భరిస్తుందని అన్నారు. అంగన్వాడీలను వర్కర్లు అనకుండా టీచర్లుగా మార్చి తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తున్న వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో అంగన్వాడీ సిబ్బంది కృషిని సీఎం కేసీఆర్ గుర్తించి పెద్దపీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. ఇలా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తగిన గుర్తింపు ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అంగన్వాడీల సేవలు గుర్తించి 3 సార్లు వేతనాలు పెంచిన విషయాన్ని మరోసారి మంత్రి గుర్తు చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని అంగన్వాడీ సిబ్బందికి మంత్రి పిలుపునిచ్చారు.